నిరంతరంగా వీక్షించండి. ప్రపంచ అగ్రరాజ్యాలకు అధిపతిగా ఉన్న రష్యా దేశంలో May 8 జరిగిన ప్రపంచ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన లాలయ్య మల్లమ్మ రెండో కుమారుడు రాచకొండ సంజీవ్ పాల్గొని ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకొని భారతదేశ జాతీయ పతాకాన్ని ఎగరవేసిన క్రీడాకారుడి దీనగాథను మన సీఎం టీవీ మీకు అందిస్తుంది, వీక్షించండి. ఒకసారి మన అంతర్జాతీయ క్రీడాకారుడు రాచకొండ సంజీవ్ దీనగాథను వీక్షించండి. చంద్రవెల్లి గ్రామానికి చెందిన నిరుపేదలైన రాచకొండ లాలయ్య మల్లమ్మల రెండో కుమారుడు సంజీవ్. తల్లిదండ్రులు రైతు కూలీలు. సంజీవ్ చిన్నప్పటి నుండి పట్టుదలతో అనుకున్నది సాధించుకోవడం కోసం అలవాటు చేసుకున్నాడు. బెల్లంపల్లిలో ఇంటర్ వరకు చదివి డిగ్రీ మంచిర్యాలలో చదువుకుంటూ 2014 నుంచి ఆవుల రాజనర్స్ వద్ద మార్షల్ ఆర్ట్స్ కరాటే నేర్చుకుని బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఆ తర్వాత క్రీడాస్ఫూర్తితో హైదరాబాద్లోని F99 ప్రగతినగర్ స్టూడియోలో కిక్ బాక్సింగ్ ఆరంగేటం చేసి ఈనాడు ప్రపంచ ఛాంపియన్గా ఎదిగాడు. కానీ అతను ఇంకా నిరుపేద క్రీడాకారుడే. అసలు కిక్ బాక్సింగ్ అంటే ఏమిటో వీక్షించండి. కిక్ బాక్సింగ్ రెండు రకాలు, అవి ఒకటి తతమి కిక్ బాక్సింగ్, రెండు రింగ్ ఫైట్ కిక్ బాక్సింగ్. మొదటి రకం తతమి 4 రకాలు, అవి పాయింట్ ఫైటింగ్, రెండు లైట్ కాంటాక్ట్స్, 3 కిక్ లైట్, 4 మ్యూజికల్ పర్ఫార్మెన్స్. అలాగే రెండవ రకం రింగ్ ఫైట్, ఇది 3 రకాలు, ఫుల్ కాంట్రాక్ట్, 2 లో కిక్, 3 K1 రూల్. ఈ రకాలన్నింటిలో అతి కష్టమైనది, ముఖ్యమైనది ఫుల్ కాంట్రాక్టింగ్ కిక్ బాక్సింగ్. ఈ ఫుల్ కాంట్రాక్ట్ బాక్సింగ్ ఇటలీ దేశానికి చెందిన ఆట. ఆసియా ఒలింపిక్లో ఈ ఆటకు స్థానం ఉంది. దీన్ని నేర్చుకోవడానికి ఎవరికి ముందు రారు. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాచకొండ సంజీవ్ కష్టాన్ని సైతం లెక్క చేయకుండా, పట్టుదలతో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హైదరాబాద్లో ప్రగతి నగర్లో F99 స్టూడియోలో నేర్చుకున్నాడు. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, వైజాగ్, కోల్కత్తా లాంటి మహానగరాల్లో పోటీల్లో పాల్గొని 16 గోల్డ్ మెడల్స్, బంగారు పతకాలు సాధించాడు. పల్లెటూరు నుంచి ప్రపంచ దేశాల అవార్డులు తీసుకునే ఎత్తుకు ఎదుగుతున్న ఒక పల్లెటూరి మామూలు వ్యక్తి ఈరోజు మనతో ఉన్నాడు, రాచకొండ సంజీవ్. ఇతనిది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఒక పల్లెటూరు అయినటువంటి చంద్రవెల్లి విలేజ్లో ఉన్నాం. ఈ వ్యక్తి కిక్ బాక్సింగ్లో ప్రపంచ దేశాలతో ఆడి ఎన్నో పథకాలు సాధిస్తున్నారు. ఇతనితో మనం ఉన్నాం. ఆ సంజీవ్ని అడిగి కిక్ బాక్సింగ్ అంటే ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సంజీవ్ గారు. నా పేరు సంజీవ్ అండి. మాది చంద్రవెల్లి విలేజ్, బెల్లంపల్లి మండల్, మంచిర్యాల డిస్ట్రిక్ట్, తెలంగాణ. నేను స్టార్టింగ్ నా జర్నీ వచ్చేసి ఉషు మార్షల్ ఆర్ట్స్ ఆవుల రాజనర్స్ దగ్గర శిక్షణ తీసుకోవడం జరిగింది. 2014 కిక్ బాక్సింగ్ మీద నాకు మక్కువ అండి, కిక్ బాక్సింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. 2014 మన డిస్ట్రిక్ సెలక్షన్ నుండెల్లి స్టేట్ సెలక్షన్ కరీంనగర్లో నిర్వహించడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ కిక్ బాక్సింగ్లో ఎన్ని ఆటలు ఉంటాయి, ఆ కిక్ బాక్సింగ్ యొక్క దాని వివరాలు? కిక్ బాక్సింగ్లో మొత్తం 7 ఈవెంట్స్ ఉంటాయండి. దాంట్లో వచ్చేసి తతామిలో 4 ఈవెంట్స్ ఉంటాయి. సో రింగ్ స్పోర్ట్స్ వచ్చేసి 3 ఈవెంట్స్ ఉంటాయి. సో తతామి వచ్చేసి అంటే ఒకటి పాయింట్ ఫైట్, లైట్ కాంటాక్ట్, కిక్ లైట్ అండ్ మ్యూజికల్ పర్ఫార్మ్స్. ఇవి వచ్చేసి తతామిలో ఉంటాయి. ఇది వచ్చేసి మనకు మామూలు పర్ఫార్మెన్స్ ఈవెంట్స్ అన్నట్టు. సో ఇంకో 3 ఈవెంట్స్ వచ్చేసి రింగ్ ఫోర్స్ ఈవెంట్. ఇవి వచ్చేసి చాలా కఠినమైన సాధనతో కూడుకున్న క్రిటికలమైన ఈవెంట్ అన్నట్టు. సో దీంట్లో వచ్చేసి నేను వచ్చేసి ఫుల్ కాంటాక్ట్ ఈవెంట్. ఓవరాల్గా మన తెలంగాణ నుండెల్లే ఫుల్ కాంటాక్ట్ ఈవెంట్ ఆడే మొదటి వ్యక్తి నేనే కావడం చాలా గర్వకారణంగా ఉన్నది. సో ఈ ఈవెంట్ ఆడడానికి కఠినమైన సాధన, కఠినమైన శిక్షణ తీసుకోవడం జరుగుతున్నది. సో నేను వచ్చేసి ఇప్పటివరకు
ఆరు అంతర్జాతీయ స్థాయి పోటీలు ఆడడం జరిగింది. సో ఢిల్లీలో ఒక మూడు, వైజాగ్ ఒకటి, అండ్ ముంబై పూణే పింప్రి ఒకటి, అండ్ మహారాష్ట్ర రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో ఒకటి ఆడడం జరిగింది. ఇప్పటి వరకు నేను ఆరు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం జరిగింది. దాంట్లో వచ్చేసి రెండు గోల్డు, రెండు సిల్వరు, ఒకటి ప్రొఫెషనల్ ఈవెంట్. ప్రొఫెషనల్ ఈవెంట్స్ మీన్స్ మన మైక్ టైసన్, విజయ్ సింగ్ ఆడే ప్రొఫెషనల్ బాక్సింగ్ కూడా రీసెంట్గా ముంబైలో ఆడడం జరిగింది. సో ఇప్పటివరకు నేను మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్, మా తెలంగాణ మా డిస్ట్రిక్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్, తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్, ఇండియా కిక్ బాక్సింగ్ అసోసియేషన్, సో నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇవ్వడం చాలా గర్వకారణంగా ఉన్నది. సో మా డిస్ట్రిక్ అసోసియేషన్ పెద్దలు అండ్ వేముల సతీషు అండ్ మోహన్ సారు అండ్ సంతోష్, అభినవ్ సంతోష్ అండ్ ఆవుల రాజనర్స్ గారు అండ్ స్టేట్స్ అసోసియేషన్, మన తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ రామాంజనర్ గారు, సెక్రటరీ వచ్చేసి మహుకల్ గారు, ఇట్లా ఆ కిక్ బాక్సింగ్ తెలంగాణ సభ్యులందరూ అండ్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసి మన సంతోష్ అగర్వాల్ అండ్ సెక్రటరీ వచ్చేసి కళ్యాణ్ గారు. సో వీళ్ళందరూ నాలో ఉన్న సత్తాను గుర్తించి ఇప్పటివరకు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల నేను స్టేట్లో కానీ వరల్డ్లో కానీ రాణించడం జరుగుతుంది. మొన్న జరిగిన అంతర్జాతీయ స్థాయి 9th కిక్ బాక్సింగ్ వరల్డ్ డైమండ్ కాంపిటీషన్లో సో నేను ఫుల్ కాంటాక్ట్ 64 వెయిట్ కేటగిరీలో పార్టిసిపేట్ అయ్యడం జరిగింది. సో దాంట్లో నేను సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. ఈ కిక్ బాక్సింగ్లో మన డిస్టిక్, స్టేట్ నుండి కూడా చాలామంది క్రీడాకారులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మంచిగా పర్ఫార్మ్ చేసి మన డిస్టిక్, మన జిల్లాకి, మన ఇండియాకి మంచి పేరు తీసుకురావాలని కోరటం జరుగుతుంది. అయితే ఈ ఫుల్ కాంటాక్ట్ అనే గేమ్ ప్రాణాలతో చెలగాటమాడేటువంటి గేమ్ అని మేము తెలుసుకున్నాం. అంటే ఈ ప్రాణాలతో చెలగాటమాడేటువంటి గేమ్తో మీరు గేమ్ ఆడుతున్నారు, అంటే దేనికోసము, ఎందుకోసం? దీంట్లో ఇది ఫుల్ కాంటాక్ట్ రీ స్పోర్ట్స్ అనేది ఒక మూడు ఈవెంట్స్ ఉంటాయండి. సో దీంట్లో వచ్చేసి మనకు ఎవరికైతే ఎంత స్కెసిబిలిటీ ఉన్నది, సో మనం ఏ చేయగలుగుతాం దాన్ని బట్టి ఒక ఈవెంట్ సెలెక్షన్ చేసుకోగలుగుతుంది. సో నాకు రీ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. సో ఇది చాలా టఫ్ ఈవెంట్ అయినా కూడా దానికి తగిన సాధనలు, దానికి తగిన ప్రాక్టీస్ చేసి నేను ఆ ఈవెంట్లో పాల్గొనడం జరుగుతుంది. దానికి తగినట్టు మనము ప్రాక్టీస్ కానీ, ఎక్సర్సైజ్ కానీ అన్ని చేసి దానికి తగ్గట్టు మేము ఫైట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు నేను జరిగిన ఈ టఫ్ ఈవెంట్లో కూడా ఇప్పటివరకు నాకు ఎలాంటి పనహాని జరగలే. ఇప్పటివరకు అన్ని సెల్ఫ్ డిఫెన్స్ కానీ ఎలాంటి దానికి సంబంధించిన కూడా కఠిన సాధన చేసి నేను మంచిగా మన జిల్లాకి, మన స్టేట్కు, మన ఇండియాకు మంచి పేరు తీసుకురావడం జరుగుతుందండి. అంటే పల్లెటూరులో జన్మించి ఆ స్థాయి రాష్ట్ర స్థాయి కాకుండా వరల్డ్ స్థాయి కాకుండా, అంటే వరల్డ్ అంతర్జాతీయలో భాగంగా, అంటే రష్యాలో కూడా మీరు గేమ్ ఆడారు కదా, అంటే ఏ రకంగా అనిపించింది మీకు, ప్రోత్సాహం అంటే ఎట్లా ఉంది, అంటే ప్రభుత్వం తరఫున కానీ మీ అమ్మ నాన్నల తరఫున కానీ మీకు ఏ రకంగా తల్లిదండ్రుల హెల్ప్ ఉంది? నాకు మా పేరెంట్స్ నుండి, మా ఫ్యామిలీ తరఫు నుండి మంచి సపోర్ట్ ఉన్నది. సో ఇప్పటివరకు నేను జరిగిన స్పోర్ట్స్లో కూడా ఎలాంటి నాకు అంతరాయం కలగకుండా వాళ్ళు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. సో మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మన మంచిర్యాల కిక్ బాక్సింగ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ పెద్దలందరూ అండ్ తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ పెద్దలందరూ, ఇండియా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ పెద్దలందరూ నాకు అన్ని విధాలుగా సహకారం చేసి ఇప్పటివరకు నేను రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడడం జరుగుతుంది. సో ఈ పెద్దలందరి సపోర్ట్తో పాటు గవర్నమెంట్ నుండి కూడా మాకు మంచి ప్రోత్సాహం ఉంటే నెక్స్ట్ జరిగే సౌత్ ఏషియన్ గేమ్స్ కానీ, ఒలింపిక్ కానీ, అంతర్ ఇంకా వేరే ఏదైనా పోటీల్లో కూడా మంచిగా రాణించడం జరుగుతుందండి. ఫుల్ కాంటాక్ట్ అనే గేము తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక వ్యక్తిగా రాచకొండ సంజీవ్ మనతో ఇప్పుడు వరకు జరిగినటువంటి కాంటాక్ట్స్ గురించి మనకు చెప్పారు. కెమెరా పర్సన్ ధర్మేందర్తో ప్రవీణ్ కుమార్, సీఎం టీవీ. మీది ఎట్లాంటి కుటుంబం, అంటే మీకు ఏమైనా ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది? మాది నిరుపేద కుటుంబం అయినా కూడా మా అమ్మ నాన్న పింఛన్తో, నాకు ఇంత కఠినమైన సాధన కూడా వాళ్ళు ఇచ్చే పింఛన్తో, సో నేను సాధన చేయడం జరుగుతుంది. సో దీంతోపాటు గవర్నమెంట్ కూడా నా ప్రతిభను గుర్తించి నాకు అన్ని విధాలుగా అర్ధసహాయకము అందిస్తే నేను సౌత్ ఏషియన్ గేమ్స్, ఒలింపిక్లో కూడా మంచి రాణించి మన ఇండియా పేరు, మన రాష్ట్రం పేరు, మన జిల్లా పేరు తీసుకొస్తానని చెప్పడం జరుగుతుంది. నేను హైదరాబాద్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటా కూడా సో ఈ కఠోర శిక్షణ చేయడం జరుగుతుంది. కాబట్టి నన్ను తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం గుర్తించి నాకు ఆర్థిక సహాయం చేసి అన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ జరగబోయే సౌత్ ఏషియన్ గేమ్స్ కానీ, కామన్వెల్త్ కానీ, ఒలింపిక్స్లో కానీ మంచి పథకాలు సాధించి మన ఇండియాకి కానీ, మన రాష్ట్రానికి కానీ, మన జిల్లాకి పేరు కానీ తీసుకొస్తానని చెప్పడం జరుగుతుంది.
ఎంతో కఠోర సాధన చేస్తే తప్ప ఫుల్ కాంటాక్ట్లో విజయం సాధించలేమని చెప్తున్నారు రాసకొండ సంజీవ్ గారు. కెమెరా పర్సన్ ధర్మేందర్తో ప్రవీణ్ కుమార్, సీఎం టీవీ మంచిర్యాల. చంద్రవెల్లి గ్రామంలో జన్మించిన రాసకొండ సంజీవ్, రాసకొండ నాన్నయ్య ద్వితీయ పుత్రుడు మల్లమ్మ. మాది వ్యవసాయ కుటుంబం. ఎంతో చాలా కష్టపడి మా తమ్ముడిని డిస్ట్రిక్ట్ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి నుండి ఇంటర్నేషనల్కు సెలెక్ట్ అయ్యి రష్యాలో సిల్వర్ మెడల్ తీసుకురావడం మా చంద్రవెల్లి గ్రామానికి ఎంతో గర్వకారణమైంది. దానికి సహకరించిన పెద్దలు, చైర్మన్ అండ్ డైరెక్టర్ అండ్ డిస్ట్రిక్ బాడీ మొత్తం అసోసియేషన్ వాళ్ళకందరికీ నా తరఫున, మా ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రింగ్ ఫైట్ అనేది చాలా ప్రాణహానితో కూడుకున్నటువంటి గేమ్. ఇది ఎంతో కష్టపడితే కానీ దీని సాధన సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా తమ్ముడు ఈ చిన్నతనం నుండి గేమ్స్ అంటే చాలా ఇష్టపడి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగడం మాకు గర్వకారణం. మా తల్లిదండ్రులు కూడా చాలా సపోర్ట్ చేసిండ్రు. దానికి ప్రభుత్వం తరఫున మాకు ఆర్థిక సహాయం అందిస్తే మా తమ్ముడు తర్వాత ఆసియాకు ప్లస్ ఈ ఒలింపిక్ కూడా ఆడి మన ఇండియా మన రాష్ట్ర స్థాయిలో ఒక గర్వించదగ్గ వ్యక్తిగా, మన తెలంగాణ నుండే రింగ్ ఫైటర్గా ఏకైక వ్యక్తిగా రాసకొండ సంజీవ్ చాలా కష్టపడుతూ నిరంతరం ప్రైవేట్ జాబ్ చేస్తూ కూడా మినిమం మార్నింగ్ 2 అవర్స్ ఈవినింగ్ 2 అవర్స్ కష్టపడుతూ ఎంతో శ్రమించి మన ఇండియాకు పథకం తీసుకురావడం గర్వకారణంగా ఉంది. ఇంకా కూడా ఈ గవర్నమెంట్ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తే మా తమ్ముడు ఇంకెన్నో పథకాలు సాధిస్తూ ఈ మారుమూల గ్రామం, అసలు ఇక్కడికి కనీసం బస్ సౌకర్యం కూడా ఉండదు, ఈ స్థాయి నుండి నిజంగా మాకు ఇంటర్నేషనల్ సెలెక్ట్ కావడం మా తమ్ముడు, ఈ మా రాష్ట్రానికి ఒక గర్వకారణంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రులకి కానీ, మా ఫ్యామిలీ ఆలన్స్, వాళ్ళ మిత్రులకి, మా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అన్నకు తమ్మునికి కూడా నిజంగా ఇటువంటి గర్వకారణంగా అనిపిస్తుంది. వాళ్ళ మాస్టర్స్ కానివ్వండి, నిజంగా మారుమూలు ఉన్న ఒక వ్యక్తికి ఇంత స్ఫూర్తినిచ్చి అతనిని గుర్తించి ఒక రాష్ట్ర స్థాయి నుండి ఒక ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుపోయినటువంటి వాళ్ళ చైర్మన్ అండ్ డైరెక్టర్లకు నా హృదయపూర్వక నమస్మంజలు తెలియజేస్తూ తెలంగాణ నుండి ఈ మన తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ చేసేటువంటి కార్యక్రమాల్లో క్రీడలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ వాళ్ళకు స్పోర్ట్స్ కోట నుండి ఇంకా మారుమూలలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళని గుర్తించి ఒక ఆణిముత్యంలా ఒక డైమండ్గా తీర్చిదిద్దాలని నేను ఈ చంద్రవెల్లి మారుమూల గ్రామం నుండి సంజీవ్ వాళ్ళ పెద్దన్నయ్యగా నేను ఈ ప్రభుత్వాన్ని సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా తమ్ముడు రింగ్ పాయింట్ అంటే మన తెలంగాణ నుండి ఏకైక వ్యక్తిగా తను ఆడుతున్నాడు, ఒక ప్రాణాంతకమైనది. అయినా కానీ దేశం కోసం చేయాలి, దేశానికి ఒక పథకం తీసుకురావాలి. మన ఇండియా అంటే ఇది ఒక యుఎన్ అనే ఒక గుర్తింపు ఆయన ముందుకెళ్తున్నాడు కాబట్టి దయచేసి మన క్రీడా పెద్దలు కానీ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వీళ్ళందరూ ఇది మాకు తీసుకొని మా మారుమూల ఒక పల్లె నుండి పట్నం దాకా మమ్మల్ని గుర్తించి ఈ రాష్ట్ర స్థాయి నుండి ఇంటర్నేషనల్కి ఎంతో కష్టపడి పోగలిగిండు. తర్వాత వాళ్ళందరూ సహకారం చేసి మా వ్యవసాయ కుటుంబం దయచేసి మా తమ్ముడిని ఇంకా ఆసియా క్రీడలకు ఎంపికై ఆ సహాయ సహకారాలు అందించాలని సవినయంగా పెద్దలందరినీ ఈ డైరెక్టర్, చైర్మన్ కానీ మన ముఖ్యమంత్రిని కానీ స్పోర్ట్స్ కోటా నుండి కూడా ఆర్థిక సహాయం చేయాలని చేయగలరని నా యొక్క విన్నపం. దయచేసి ఐఎమ్ రిక్వెస్ట్ టు మై విలేజ్ పీపుల్స్. మా మిత్రుడు సంజీవ్ జిల్లా నుంచి వెళ్ళి, జిల్లా నుంచి డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి స్టేట్మెంట్ నుంచి నేషనల్ నుంచి వెళ్ళి ఇంటర్నేషనల్ ఆడాడు. కానీ జిల్లా స్థాయిలో మా కోచెస్ కానీ మా మాస్టర్స్ కానీ బాడీ మెంబర్ డిస్ట్రిక్ట్ మెంబర్స్ చాలా సహకరించారు, అలాగే స్టేట్లో కూడా చాలా సహకరించారు. ఈ ఇంటర్నేషనల్ ఆడి సెకండ్ ప్లేస్ రావడం కొంచెం బాధాకరమైన, గోల్డ్ మెడల్ రావాలని మాకు కోరిక ఉండేది. అది రింగ్ ఫైట్ అనేది చాలా క్రిటికల్. అది మా జిల్లా నుంచి కోచర్స్ వేముల సతీష్ గారు, అలాగే రాయనర్స్ అన్నయ్య గారు, చైర్మన్ సంతోష్ అన్నయ్య గారు, జిల్లా నుంచి వెళ్ళి మావన్ని స్టేట్మెంట్ నుంచి నేషనల్స్ ఇంటర్నేషనల్ పంపించడం జరిగింది. దానికి మావాడు గవర్నమెంట్ మాకు చాలా బాధాకరంగా చేసింది, గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు మాకు.
గవర్నమెంట్ ఏమైనా స్పందించేసి మావునికి సహకరిస్తే ఈ ఏషియన్లో ఆడే ప్లానింగ్ కూడా మావునికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఏషియన్లో ఆడిపించేసిందంటే మన ఇండియాకు ఒక గోల్డ్ మెడల్ తెస్తాడు. దయచేసి మా ఇండియా గవర్నమెంట్ కొంచెం ఆశించి మావునికి ఏదైనా స్పాన్సర్ చేసినచో మావాడు ఈ ఫైట్ మీకు ఆ గోల్డ్ మెడల్ సాధిస్తాడు. అండ్ మా మావునికి మా అగైన్ కంగ్రాట్స్ మా టీం తరఫున, మన తెలంగాణ తరఫున, మా డిస్టిక్ తరఫున. ఆ తర్వాత ప్రపంచ స్థాయి ఫుల్ కాంట్రాక్టింగ్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఆహ్వానం వచ్చింది. కానీ ఎలా వెళ్ళాలి, ఎవరు సాయం చేస్తారు అని దాతలకే ఎదురు చూశాడు. ఎలాగో రష్యాకు వెళ్ళిన సంజీవ్ పల్లెటూరని భాష రాదని భయపడలేదు. అతనితో ఆ ఛాంపియన్షిప్ కప్ మాత్రమే కనిపించింది. అలాగే వెళ్ళి పోటీల్లో పాల్గొని రెండవ స్థానాన్ని కైవసం చేసుకొని భారతదేశ కీర్తి పతకాన్ని ప్రపంచ దేశాల్లో ఎగురవేశారు. అదేనండి తెలంగాణ వీరుడు, తెలంగాణ పంచ్. రష్యా నుండి భారతదేశానికి, అక్కడి నుండి హైదరాబాదుకు, అక్కడి నుండి బెల్లంపల్లికి, చివరికి ఇంటికి చేరాడు. కానీ ఎలాంటి స్వాగతాలు కానీ, సన్మానాలు కానీ, సంతోషాలు కానీ అతనికి అందలేదు. ఎందుకంటే పేదింటి క్రీడాకార్మికుడు కాబట్టి. అదే పేరున్న ధనవంతుడి పలుకుబడి ఉన్నిటివాడై ఉంటే ఊహించలేని పథకాలు, అవార్డులు, లక్షలాది రూపాయలు విలువ చేసే ఆస్తులు, అంతస్తులు వచ్చేవి. కానీ ఈ అంతర్జాతీయ క్రీడాకారికి ఈ ఆహ్వానాలు లేవు. కేవలం సంజీవ్ కోచ్లు, దాతలు, ఆర్థిక సహకారాలే అతన్ని ఇంత స్థాయికి ఎదగనిచ్చింది. ఇదండి పేదింటి క్రీడాకారుడి దీనగాథ. ఇక సీఎం టీవీ ద్వారా వీక్షించిన మనమంతా చేయూతనిచ్చి ఆదరిద్దామా? అయితే రండి, రండి, రండి. రాసుకోండి కేక్. డోంట్ గో బ్యాక్ మ్యాన్, డోంట్ గో బ్యాక్. హిట్ హిమ్, పుష్ హిమ్, పుష్ హిమ్, హిట్ హిమ్, కమ్ ఆన్. టూ డామినెంట్ గా, 10 సెకండ్ లెఫ్ట్. యా గాడ్ అప్, గాడ్ అప్, గాడ్ అప్, యా గాడ్ అప్, కీప్ యువర్ గాడ్ అప్, కీప్ యువర్ గాడ్ అప్.